గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాసులో మనం రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏమిటి అలాగే భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ర్యామ్సర్ ప్రదేశాలు ఉన్నాయి అంటే ఈ ర్యామ్సర్ లిస్టులో భారతదేశానికి సంబంధించి ఎన్ని ప్రదేశాలు చేర్చబడ్డాయి ఈ పాయింట్స్ మనం తెలుసుకుందాం ముందుగా ఇటీవలే భారతదేశానికి సంబంధించిన నాలుగు ప్రదేశాలు ఈ జాబితాలో చేర్చబడ్డాయి ఇంతకుముందు నలభై రెండు ఉంటే ఈ నాలుగు ప్రదేశాలతో కలిపి ఇది మనకు ప్రస్తుతం నలభై ఆరుకు చేరింది సో రాబోయే ఏ పరీక్షలోనైనా డైరెక్ట్గా అడగడానికి ఆస్కారం ఉన్న ఒక క్వశ్చన్ ఏమిటి అంటే భారతదేశంలో ప్రస్తుతము ఎన్ని ర్యామ్సర్ సైట్స్ ఉన్నాయి అంటే డైరెక్ట్గా మీ ఆన్సర్ వచ్చేసి నలభై ఆరు ఒకవేళ మీ ఎగ్జామ్ కంటే ముందు ముందుగనగా ఏమైనా మార్పులు చోటు చేసుకుని ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు కనుక యాడ్ చేస్తే మనం దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి రైట్ అసలు ఈ ర్యామ్సర్ అంటే ఏమిటి రామ్సర్ అనేది ఒక నగరం పేరు ఇరాన్లో ఉన్న ఒక నగరం పేరే ర్యామ్సర్ ఇది ఈ క్యాస్పియన్ సముద్రం యొక్క ఒడ్డున ఉంది అయితే ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో ఈ రామ్సర్ నగరంలో ఒక ఒప్పందం జరిగింది ఒక ట్రీటీ దీని ప్రకారంగా ప్రపంచంలో ఉన్న చాలా దేశాలన్నీ కూడా దీనిపై సంతకం చేసి ప్రపంచంలో ఉన్న అంటే తమ తమ దేశాల్లో ఉన్న ఈ ల్యాండ్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా కాపాడుతూ దానిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అలా చేస్తే మన పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వారం అవుతాము అన్న ఉద్దేశంతో తీసుకువచ్చింది ఈ ర్యామ్సర్ కన్వెన్షన్ ఇదే ర్యామ్సర్ ఒప్పందం అంటే దీని అర్థం ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా దీంట్లో సంతకాలు చేశాయి ఆయా దేశాలు తమ తమ దేశాల్లో ఉన్న వెట్ల్యాండ్స్ని జాగ్రత్తగా సంరక్షించుకోవడానికి ఉద్దేశించబడినదే ర్యామ్సర్ కన్వెన్షన్ క్లియర్ ఇది ఒక పాయింట్ ఇక రెండవ పాయింట్ ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టుగా మన దేశంలో ప్రస్తుతము నలభై ఆరు ర్యామ్సర్ సైట్స్ ఉన్నాయి క్లియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి నేను ఒకసారి ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి దీనికి సంబంధించిన అంశాలు నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి రామ్సర్ కన్వెన్షన్ అనేది ఒక అంతర్జాతీయ స్థాయి ఒప్పందం రైట్ సో దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ వెట్లాండ్స్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే ఈ ర్యామ్సర్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ర్యామ్సర్ అనే నగరం నుంచి వచ్చింది ఈ ర్యామ్సర్ అనే నగరం ఎక్కడుంది ఇరాన్లో ఉంది రైట్ అలాగే ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న ఇంకో క్వశ్చన్ ఏమిటి అంటే ఈ ర్యామ్సర్ ఒప్పందం జరిగిన తేదీ ఏది లేదా సంవత్సరం ఏది నేను మీకు చెప్పేది ఏంటంటే తేదీతో సహా జ్ఞాపకం పెట్టుకుంటే మనకు మంచిది ఎందుకంటే మనకు పర్యావరణానికి సంబంధించిన క్వశ్చన్లు మనకు చాలా వస్తున్నాయి కాబట్టి దాంట్లో ఇది ఒకటి చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది సంతకం చేసిన తేదీ ఎప్పుడంటే ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నియర్ అయితే భారతదేశంలో ఉన్న ఈ నలభై ఆరు ర్యామ్సర్ సైట్లలో ఒడిషా రాష్ట్రంలో ఉన్న చిలికా లేకు అలాగే రాజస్థాన్లో ఉన్న కెలేడియో నేషనల్ పార్క్ పంజాబ్లో ఉన్న హరికే లేక్ అలాగే మణిపూర్లో ఉన్న లోక్తక్ లేకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఉలార్ లేక్ ఇవన్నీ కూడా రామ్సర్ సైట్ జాబితాలో ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు మనకు వచ్చింది ఏమిటంటే నాలుగు కొత్తగా చేర్చడం జరిగింది ఇక మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే కంటే ముందు నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు రామ్సర్ కన్వెన్షన్ గురించి చదివినప్పుడు కానీ రామ్సర్ ప్రదేశాలు మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అనే విషయంలో కేవలం ఆ నెంబర్ ఒకటి మాత్రమే జ్ఞాపకం పెట్టుకోకుండా మీరు ఈ చిలుక లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది కెలీడ్యో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి సంబంధించింది కూడా డైరెక్ట్గా ప్రశ్న అడగవచ్చును లేదా జత దీన్ని అడిగే అవకాశం ఉంది అంటే ర్యామ్సర్ సైట్లన్నీ ఒకవైపు రాష్ట్రాల పేర్లు మరో జాబితాలో వచ్చి దాన్ని జతపరచండి అని అడిగే అవకాశం ఉంది ఎందుకంటే మనకు ఈ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ పెరుగుతుంది కాబట్టి ఆ స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ అనేది ఉండాలి క్లియర్ ఇక మనం మాట్లాడుకునే ఈ ఫోర్ నాలుగు కొత్త సైట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే హర్యానాలోంచి రెండు అలాగే గుజరాత్లోంచి రెండు రైట్ సో దీన్ని ఈ నాలుగిటితో కలిపి ప్రస్తుతం మన భారతదేశంలో వీటి సంఖ్య నలభై ఆరుకు పెరగడం జరిగింది రైట్ సో దీంట్లో రెండు హర్యానా ఒకటి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఇంకోటి బింద్వాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ జజ్జర్ వీటిని కూడా రామ్సర్ జాబితాలో చేర్చడం జరిగింది ఇక మీరు ఇక్కడ లాస్ట్ పాయింట్ కనుక చూస్తే ఈ బింద్వాస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మ్యాన్ మేడ్ ఫ్రెష్ వాటర్ వెట్ ల్యాండ్ ఇది కూడా పరీక్షలో అడిగే ఆస్కారం ఉన్న ఒక ప్రశ్న దయచేసి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఫైన్ సో ఇది ఈరోజుకు సంబంధించిన అంశం మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము అంతవరకు సెలవు టేక్ వెరీ గుడ్ కేర్